హాయ్ అండి నమస్తే సుకుమారి తర్వాయి భాగం ఆ సాయంత్రం సునీత విజయ్ని ఇంటికి తీసుకొచ్చి నాకు పరిచయం చేసింది మామూలు పైజమా ఖద్దర్లాల్చి వేసుకుని కళ్ళజోడి పెట్టుకుని భూజాన సంచి తగిలించుకుని ఉన్న అతను ఏ సోషల్ వర్కరు అంటే నమ్ముతాం అలాగే ఉన్నాడు అతని మాటల్లో దేశ సేవ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది సునీత అతను హాల్లో సోఫాలో కూర్చుని గంటల తరబడి కబుర్లు చెప్పుకున్నారు వాళ్ళు అత్యంత మెల్లగా మాట్లాడుకోవడం వల్ల ఎంత విందామన్నా నాకు వారు ఏ సంభాషణ చేస్తున్నారో కాస్త కూడా అర్థం కాలేదు మర్నాడు అతను కొంతమంది సంఘసేవకులతో కలిసి శాంతి పాదయాత్ర చేస్తున్నాడట సునీతను కూడా రమ్మన్నాడు సునీత వెంటనే సరే అంది నేను వద్దని ఎంత చెప్పినా వినలేదు సునీత మర్నాడు మధ్యాహ్నం విజయ్ వెంట పాదయాత్రకు వెళ్ళిపోయింది నేను తలపట్టుకుని కూర్చున్నాను ఈ విజయ్ ఎక్కడి నుంచి ఊడిపడ్డాడరా బాబు సునీతకు పిచ్చెక్కించేస్తున్నాడు అతని మాటల మహత్యం ఏమిటో గానీ సునీత అతనికి ప్రియ స్నేహితురాల అయిపోయి అతను ఏం చేయమంటే అది చేస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత క్షణం తీరిక లేనట్టు ఎవరెవరికో ఒకటే ఫోన్లు మా ఇంట్లో వారి సమావేశాలు నేను వద్దని బ్రతిమలాడినా సునీత వినిపించుకోవడం లేదు బ్రహ్మి దూరంగా ఉండిపోయాడు నేనేమో కోర్టు చుట్టూ తిరిగే గొడవలు సునీత వ్యవహారం చూస్తే ఇలా ఉంది నాకు అన్నీ సమస్యలమయంగా ఉంది జీవితం ఆ రోజు మధ్యాహ్నం నేను అప్పుడే ఒస్సూరు అన్నట్టుగా కోర్టు నుంచి తిరిగి వచ్చాను ఈ రోజుతో ఆర్గ్యుమెంట్స్ ముగిశాయి వచ్చే సోమవారం జడ్జిమెంట్ చెప్తారట నేను ఇంట్లో కాలు పెట్టేసరికి ఇల్లంతా నాన్న కంగాళీగా ఉంది సోఫాల నుండా పుస్తకాలు కరపత్రాలు కింద కార్పెట్ మీద చించి నలిపి బారేసిన కాగితపు ఉండలు టేబుల్ మీద సిరాబుడ్డి ఒలికిపోయి ఉంది చేతులు తుడుచుకునే చిన్న తువాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడేసున్నాయి కాఫీ కప్పులు తాగినవి అక్కడే పెట్టున్నాయి సరసి కూతురికి ఒంట్లో బాగాలేదంటే ఊరు వెళ్ళింది ఎప్పుడూ ఎంతో పొందికగా సర్ది అందంగా ఉండే ఇల్లుని ఈ విధంగా చూడగానే నాకు ఒళ్ళు మండిపోయింది కానీ ఏం చేయను నా కోపం ఎవరి మీద చూపించను పైటకోకు దోపి గదంతా శుభ్రం చేస్తుంటే టేబుల్ మీద నా పేరిట చీటీ కనిపించింది సుకుమారి డియర్ నేను రాత్రి పొద్దుపోయిన తర్వాత వస్తాను ఒక మీటింగుకి వెళ్తున్నాం మేము వచ్చేసరికి ఆలస్యం అవుతుంది ఐదు మందికి భోజనాలు రెడీగా ఉంచవలను సునీత నాకు ఆ ఉత్తరం చదవగానే మనసు పొంగుతున్న లావాలా అయింది ఇల్లంతా శుభ్రం చేసి ముఖం కాళ్ళు చేతులు కడుకుని వస్తుంటే ఫోన్ మోగింది సునీత అయి ఉంటుంది ఎక్కడో అక్కడి నుంచి ఫోన్ చేసి ఏదో ఒక వార్త చెబుతుంది నేను వెంటనే వెళ్ళి తీయలేదు ఫోన్ ఆగకుండా అలా మోగుతూనే ఉంది ఇక గత్యంతరం లేని దానిలా వెళ్ళి తీశాను హలో కొట్టినట్టే అన్నాను హలో అతని నుంచి బ్రహ్మీ కంఠం వినిపించింది బ్రహ్మీ చెప్పిన ఫోన్ని అత్యంత ప్రియమైన వస్తువుల పదిలంగా రెండు చేతులతో పట్టుకున్నాను ఎలా ఉన్నావు అడిగాను కులాసాగానే ఉన్నాను అన్నాడు అతని గొంతు ఇంకా నీరసంగానే ఉంది ఎన్ని రోజులైందా గొంతు విని నిన్ను చూసి వారమేగా వారమేగా నువ్వు పడితే నీకు తెలుస్తుందా బాధ ఐఎం సారీ అన్నాడు నిన్ను చూడడానికి నేను రాలేదు నా మీద కోపంగా ఉందా అసహ్యం వేస్తుందా మా సుకుమారి ఎంత మంచమ్మాయి అనుకున్నాను నాకు మా టైపిస్ట్ శర్మ అంతా చెప్పాడు ఆ రోజు నువ్వు వచ్చినప్పుడు అమ్మ అనడం ఐఎమ్ సారీ నా గొంతులో ఏదో అడ్డుపడ్డటే అయింది నా ఒంట్లో బాగలేనప్పుడు అమ్మతో ఏమీ గొడవ పెట్టుకోకుండా దూరంగా ఉండి నా గౌరవం కాపాడి మంచి పని చేసావు నీకు నేను ఏం బహుమతి ఇవ్వను చెప్పు త్వరగా వచ్చి నాకు కనిపించు ఇప్పుడు వచ్చేనా లేచి నడవగలవా ఆ వద్దు బాగా రెస్ట్ తీసుకో అబ్బా ఈ వారం రోజులు నేను ఎంత నరకం పడ్డానో తెలుసా నాకు సంతోషంగా ఉంది సుకుమారి అన్నాడు అతను ఎందుకు నా రోగం కుదిరిందనా నేను నరకం పడ్డాననా నీ మనసు నా గురించి ఇంత ఆలోచించగలదని తెలుసుకున్నందుకు నేను ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తాను సంతోషం కలిగిన కోపం కలిగినా అసలు ఈ వారం రోజుల నుంచి తిరుగుతున్నానే కానీ ఒక ప్రాణం లేని శరీర యంత్రంలో ఉన్నాను లాయర్ గారు రోజు నిన్ను చూసొచ్చి ఏ రోజుకి రోజు నీ ఆరోగ్యం గురించి చెప్తున్నారు కాబట్టి నిగ్రహించుకుని ఆగగలిగాను నేను నీ దగ్గరగా వచ్చినప్పుడు చెప్పి మాటలన్నీ ఇంత దూరం నుంచి వద్దు కేసు గురించి తెలుసు లాయర్ గారు అంతా చెప్పారు అన్నాడు బ్రహ్మి నా మూలంగా ఎన్ని కష్టాలు కదూ అన్నాను నీ మూలంగా వచ్చినవి కదా అసలు కష్టాలే అనిపించటం లేదు ఫోన్ పెట్టినా అత్తయ్య ఏం చేస్తుంది అడిగాను గారు వస్తే పంపడానికి వాకిటి వరకు వెళ్ళింది అదిగో గేటు దగ్గర మాట్లాడుతున్నారు బ్రహ్మి నీకు తెలుసా ఆవిడ నా మీద ఉన్నవి లేనివి చెప్పి అత్తయ్య మనసు విషం చేసేస్తుంది అవన్నీ నువ్వెందుకు పట్టించుకుంటావు నా మనసులో ఎవ్వరూ విషం పోయలేరు కదా నాకు వచ్చేసింది ఈ మధ్య అసలు ఏడవడం మానేశాను నా మనసు వజ్రం కంటే కఠినమైంది అనుకున్నాను అదేం లేదని ఇంకా ఎక్కడో మెత్తగా రాళ్లలో దాగిన నేలలా కన్నీళ్లతో స్పందించేటంత మృదువుగా ఉందని ఇప్పుడే తెలుస్తుంది మనకెందుకి బాధలు అన్నాను పాపుకుంటూ బాధ అనుకుంటే బాధ లేకపోతే లేదు చూడు మనం చిన్నప్పుడు జామకాయల కోసం చెట్టెక్కేవాళ్ళం గుర్తుందా ఒళ్ళు కొమ్మలు తగిలి గీసకుపోయేది అయినా లక్ష్య పెట్టేవాళ్ళం కాదు ఎందుకని చెప్పు పైన తీయని కాయలు అందుతాయని తెలుసు కాబట్టి ఇప్పుడు కూడా అంతే అనుకుందాం సుకుమారి మన ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం ఒకసారి నడుస్తున్నప్పుడు తెలుసో తెలియకో కాలికి ఎదురు దెబ్బ తగులుతుంది వేలు చిట్లీ రక్తం వస్తుంది పడితే రాయి తగిలి నుదురు వాస్తుంది ఆ దెబ్బలకు భయపడి నడవడం మానేస్తావా ఇంకాస్త జాగ్రత్తగా నడుస్తాం అంతేనా అన్నాడు అంతే అనుకో అన్నాను సునీత ఏం చేస్తుంది సునీత అయ్యో రామా నువ్వు సుస్థితో మంచం మీద పడున్నావు ఇక్కడ మాకు ఇంకో ఆపదొచ్చి పడింది అంటూ విజయ్ గురించి చెప్పాను విజయ్ వచ్చాడా అన్నాడు అతను నీకు తెలుసా సునీతకి బంధువుల అబ్బాయి సునీతకి ఉత్తరాలు రాస్తూ ఉంటాడు ఆ మధ్య ఫారెన్ వెళ్ళాడు అనసూయమ్మ గారికి అతనంటే అస్సలు గిట్టదు ఎప్పుడు ఒకచోట కాల నిలవదు అనేవారు మంచి అబ్బాయి అవునా అంటూ సునీత అతనితో ఇల్లు పట్టకుండా ఎలా తిరుగుతుందో చెప్పాను ఏం పర్వాలేదు భయపడకు విజయ్ నాకు తెలుసు హానేం జరగదు అదిగో అమ్మొస్తుంది పెట్టేనా అన్నాడు నేను మళ్ళీ చూసుకుని చేస్తాను నువ్వు చేయొద్దు సరే అన్నాను ఉంటా అతను ఫోన్ పెట్టేశాడు అంతవరకు నిలబడి మాట్లాడి నేను కాళ్ళు నొప్పి పుట్టడంతో అక్కడున్న కుర్చీలో కూర్చున్నాను ఇదేమిటి చిత్రంగా ఉంది నా మనసు ఇప్పుడు చిత్రంగా నీరసంగా భారంగా వేదనామయంగా వేదాంత ధోరణిలో అస్సలు లేదే పూల తేరుల అతి తేలికగా హాయిగా ఉంది నేను బుగ్గన చేయి పట్టుకుని ఆ గదంతా కలియ చూశాను అది సర్దడానికి నేను కష్టపడినట్లే అనిపించటం లేదు నేను ఇక్కడ ఉంది ఎందుకట సునీతని చూసుకోవడానికి కదా నాకున్న ముఖ్యమైన బాధ్యతల్లో అది మొట్టమొదటిది కాదా నేను సునీత చెప్పినట్టు వరి ఐదుగురికి వంట చేయటానికి వంటి ఇంట్లోకి వెళ్ళాను సరసి ఊరి నుంచి వస్తే నాకు పని తగ్గిపోతుంది సరసి ఉంటే మా ఎవ్వరినీ పనిచేయదు సరసి కొడుక్కి అనసూయమ్మ గారు ఉద్యోగం ఇప్పించారు వాళ్ళు హాయిగా ఉన్నారు సరసికి చాలా కృతజ్ఞత ఉంది విజయ్ గురించి నేను బ్రహ్మికి హెచ్చరిక చేసేశాను ఇక అతని ఇష్టం అనుకోసాగాను ఏమిటో బ్రహ్మితో అలా ఫోన్లో మాట్లాడిన తర్వాత చాలా హాయిగా ఉంది నాకు తెలియకుండానే అతని తోడుని నేను ఎంత కోరుకుంటున్నానో నాకు అర్థమైంది అతనికి ఒంట్లో వాళ్ళ ఇంటికి వెళ్లకుండా అత్తయ్య గొడవ చేయకుండా నేను సహనం పట్టినందుకు బ్రహ్మికి నా ప్రవర్తన నచ్చినందుకు నాకు ఆనందం కలిగింది అతను ఆ మాట చెబుతుంటే నేను పడిన ఆ నరకానికి ఓదార్పులా ఉంది నేను ఎంతగానో ఎదురుచూస్తున్న సోమవారం వచ్చింది జడ్జిమెంట్ చెప్పేది ఆ రోజునే నేను సమయానికి ముందు వెళ్ళి కోర్టు ఆవరణలో ఉన్నాను అక్కడ ఆ భల్లోకం అతని వెంట తండ్రి కూడా వచ్చి వెయిట్ చేస్తున్నారు సునీత ఎక్కడో మీటింగ్ ఉందని ఉదయమే వెళ్ళిపోయింది అందువల్ల నేను ఒక్కదాన్నే వచ్చాను హరినారాయణ గారు ఇంకేదో కేసు ఉందని అది చూసుకుని కాస్త ఆలస్యంగా వస్తానని ఫోన్ చేశారు అందువల్ల నేను ఒక్కదాన్నే కోర్టుకు రావాల్సి వచ్చింది అయినా నాకేం భయం వేయటం లేదు చిత్తశుద్ధితో ఆత్మధైర్యంతో నా కర్తవ్యం నేను నెరవేర్చాను వరండాలో నేను బెంచి మీద కూర్చుని ఉంటే ఆ భల్లోకం అటూ ఇటూ తిరుగుతూ గొప్పగా నా ముందు నుంచే పచారలు చేస్తున్నాడు నేను వెంట తెచ్చుకున్న పుస్తకం చూస్తున్నాను వాళ్ళకి సాధ్యం కావటం లేదు కానీ నా శరీరం వారి చేతులు కందితే దాన్ని ఖండఖండాలుగా చీల్చి వాళ్ళ కుక్కలకి తినిపించుండేవారు నాకన్నా వారు ఇంకా ఆదుర్దాగా ఉన్నట్టున్నారు చోట కూర్చోలేనట్టు చేతులు వెనక్కి కట్టుకుని ఆ ఆవరణ అంతా కలిగి తిరుగుతున్నారు టైం అయింది అందరం లోపలకు వెళ్లాం లోపల ఎక్కువ మంది లేరు ప్రేక్షకులు చాలా కొద్దిమంది ఉన్నారు వరప్రసాద్ స్నేహితులు చాలామంది వచ్చారు వారు కంఠాలు తగ్గించి నా పేరు జత చేసి తిడుతున్నారు నేను పట్టనట్లే కూర్చున్నాను నా పక్కన లాయర్ గారి జూనియర్ కూర్చుని ఉంది ఎడంవైపు కుర్చీలు వరుసగా ఒకటి అర ఖాళీగా ఉన్నాయి మేము ఊపిరి బిగబట్టుకుని వేచి చూస్తుంటే గౌరవ న్యాయమూర్తి గారు తన సుదీర్ఘమైన న్యాయ విచారణ వివరంగా తెలియచేస్తూ ఆ భల్లోకానికి తండ్రికి ఉరిశిక్ష తల్లికి యావజ్జీవ కారాగార శిక్ష కోర్టు విధించింది అని చదివి వినిపించారు నాకు మొదట అర్థం కాలేదు ఇంతలో నా చెయ్యి ఎవరో అందుకున్నారు ఉలికిపాటుగా తిరిగి చూశాను నా కళ్ళు నేను నమ్మలేకపోయాను నా పక్కన ఎప్పుడొచ్చాడో బ్రహ్మి వచ్చి కూర్చుని ఉన్నాడు న్యాయమూర్తి చదివే సారాంశాన్ని ఒళ్లంతా కళ్ళు చెవులు చేసుకున్నట్లు చూస్తూ తదేకంగా ఏకాగ్రతతో చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకొని స్థితిలో ఉండి వింటున్న నేను బ్రహ్మి రావడం గమనించలేదు నేను కళ్ళతోనే ఎప్పుడొచ్చావు అన్నట్టు కళ్ళు పెద్దవి చేసి చూశాను అతను జడ్జిగారు చదివేది వినమని సూచించాడు మేము ఇద్దరము ఒకరిచేయి ఒకరు అత్యంత గట్టిగా ఎదురుగా న్యాయమూర్తి చెప్పబోయేది ఏదైనా సరే స్వీకరించడానికి సిద్ధమైనట్టుగా కూర్చున్నాం ఆయన తన న్యాయ నిర్ణయం చదవగానే మా వెనుక కూర్చున్న ఆడవారు వేగంగా బిగ్గరగా చప్పట్లు కొట్టేశారు నా చెయ్యి బ్రహ్మి చేతి మీద గట్టిగా పట్టుకుంది అతని చెయ్యి నా చేతి మీద మరింత గట్టిగా బిగుసుకుంది గౌరవనీయులైన న్యాయమూర్తి గారు నా గురించి ప్రశంసాపూర్వకంగా చదువుతున్నారు ఈ కేసులు పట్టుదలతో ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా న్యాయం చట్టం దృష్టికి ఈ హంతకుల గురించి తెలియచేసిన సుకుమారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ రోజుల్లో ఆడపిల్లల మీద చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి వారిని ఆదుకోవడానికి న్యాయస్థానాలున్నాయి అయినా మన సంఘంలో ఏ ఆడపిల్ల ధైర్యం చేసి ముందుకొచ్చి తమ కష్టాలను తెలియచేయటం లేదు పోయిన మనిషి రాదు కదా అని తల్లిదండ్రులు మౌనం వహిస్తున్నారు వారి మౌనం మరో అమాయక ప్రాణాన్ని బలి తీసుకోవడానికి సిద్ధమవుతుంది అంటే అర్థం చేసుకోవడం లేదు ఆడపిల్లలు కూడా మరింత చొరవ చేసి ధైర్యం కనపరచవలసిన సమయం ఆసన్నమైంది పెళ్లి అనేది పొరపాటుగా మారితే దాన్ని గుదిబండగా ఆజన్మాంతం మోస్తూ జీవోత్సవంగా బ్రతకనవసరం లేదు న్యాయం సాయంతో దాన్ని విడగొట్టుకుని కొత్త జీవితం ప్రారంభించుకోవాలి నాకు తెలుసు ఈ పోరాటం సామాన్యమైంది కాదని ఇది మామూలు ఆడపిల్లల వల్ల ఏదీ కాదని పోరాటం సాగిస్తే ఒక్కోసారి అపజయం ఎదుటి పార్టీ వెంటాడడం హత్యా ప్రయత్నం చేయటం ఇలాంటి ప్రమాదాలు ఎన్నో ఎదుర్కోవాలి అన్నిటికంటే తమ జీవితం చాలా ముఖ్యం అలానే ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాలి కళ్యాణి వయసు ఆడపిల్లే సుకుమారి కూడా కానీ ఆమె ఎదురు తిరిగి తన జీవితం తాను నిర్మించుకుంది అంతేకాదు కళ్యాణి హత్యకు కారకులైన వీరిని బయటకు తీసుకువచ్చి దోషుల్ని శిక్షించటానికి సాయపడిన ఆమె ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నాను మళ్లీ చప్పట్లు మోగాయి నాకు తెలుసు నాకు అవి ప్రత్యేకంగా కాదు నాలాంటి చొరవ ధైర్యం చూపించగలిగిన ప్రతి ఆడపిల్లకి అభినందనల పరంపర న్యాయమూర్తి లేచి వెళ్ళారు ఆనందంతో నాకు మాట రావడం లేదు ఆదినారాయణరావు గారు నా దగ్గరకు వచ్చి కన్యళ్లతో నమోవాకాలు పలికారు అమ్మా నా లాంటి ఇంకో అమాయకురాలు వారి బారిన పడకుండా కాపాడావు నువ్వు నిన్ను భగవంతుడు చల్లగా చూడాలి వారి కళ్లల్లో దుఃఖాశ్రువులు ఆనంద భాష్పాలు మిళతమై చంపల మీదకి జాలువారుతున్నాయి నేను వారికి నమస్కరించి మీరు నాకు ఈ అవకాశం కల్పించారు నేనే మీకు కృతజ్ఞురాలని అన్నాను ఎవరెవరో నన్ను అభినందిస్తున్నారు భేష్ ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి బాగా బుద్ధి చెప్పావమ్మా వాళ్ళు నరరూప రాక్షసులు ఒక్కో అమ్మాయిని చేసుకోవడం చంపేడు అది ఆత్మహత్యగా చేసేసి ఆ పిల్ల పేరిట ఉన్న ఆస్తిని కాజేయటం గోముఖ వ్యాఘ్రాలు నేను బ్రహ్మి చేయి పట్టుకున్నాను మేమిద్దరం నడుస్తున్నాం ఇంతలో ఒక వ్యక్తి ఎదురుగా అతి త్వరగా మా వైపుకొచ్చాడు బ్రహ్మి మెరుపులో నన్ను చుట్టేసినట్టు పట్టుకుని అవతలకు లాగేశాడు అతని చేతిలో నుండి విసిరిన యాసిడ్ అక్కడుటా ఒక క్లర్క్ చేతి మీద పడింది అతను వెంటనే ఓ అని అరిచిన ఆత్నాథం అక్కడంతా ప్రతిధ్వనించింది వెళ్ళిపోతున్నవారు వెళ్లబోతున్నవారు దూరంగా నిలబడి మాట్లాడుకుంటున్నవారు ఒక్కసారిగా పరుగును వచ్చేసి చుట్టుముట్టేశారు అతని అరుపులు హృదయ విదారకంగా ఉన్నాయి చూస్తూ ఉండగానే అతని చెయ్యంతా బొసబొసా పొంగి చర్మం ముడగలెత్తింది నేను బ్రహ్మి గుండెల్లో వేటగాడి దెబ్బతప్పిన పావురంలో ఒదిగిపోయాను నా కాళ్ళు వడుకుతున్నాయి గుండెలు పెద్దగా చప్పుడవుతున్నట్టు అనిపిస్తుంది నా పెదవులు అదరసాగాయి బ్రహ్మి నన్ను మరింత దగ్గరగా పొదవి పట్టుకున్నాడు క్లర్కుని అంబులెన్స్ తెప్పించి పంపించారు నేను బ్రహ్మి అతని కారులో కూర్చున్నాం నేను అతన్ని ఆనుకునే అతని గుండెలకు తలానించేసి ఒదిగిపోయి కూర్చున్నాను బ్రహ్మి నన్ను అలా పట్టుకునే డ్రైవ్ చేస్తున్నాడు అతను కారు ఎత్తేశాడు కారు కొద్ది దూరం వచ్చేశాక థ్యాంక్ గాడ్ అన్నాడు నేను మాట్లాడలేదు భయమేస్తుందా అన్నాడు అవునన్నట్లు తల తిప్పాను ఇద్దరం ఇంటికి వచ్చాం సునీత విజయ్ అప్పుడే ఇంటికొచ్చారట నన్ను పట్టుకుని నడిపిస్తున్న బ్రహ్మిని ఆదుర్దాగా చూస్తూ ఏమైంది అంది ఎదురొచ్చి నన్ను తను కూడా పట్టుకుంది నన్ను హాల్లో కూర్చోబెట్టి సునీత వెళ్ళి సరసి చేత కాఫీ చేయించి పట్టుకొచ్చింది విజయ్ నా ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు బ్రహ్మి చెప్పింది విని ఓస్ దీనికేనా మాకు ఇది అలవాటే సునీత అంతా చెప్పేస్తుంటే మీరు ధైర్యం కలవారు అనుకున్న నిన్నళ్ళు ఇంత పిరికివాళ్ళ మోగగా అయిపోయారేమిటి నాలోకి మెల్లగా ప్రాణం వస్తుంది నేను చెప్పాను నేను పిరికిదాన్ని కాదు నా ఎదురుగా వచ్చే శత్రువుతో నేను ఎంత ధైర్యంతో అయినా పోరాడగలను కానీ నా వెనక నుంచి నేను అప్రమత్తంగా ఉన్నప్పుడు నా మీద ఊరికే క్రూర మృగం లాంటి ఆపదలకి భయపడతాను ఎందుకంటే శారీరకంగా నేను ఆ మృగాలను ఎదుర్కోలేను కాబట్టి ఆ యాసిడ్ నా ముఖం మీద పడుంటే నా శరీరం గగర్పొడిచింది బ్రహ్మి ముఖాన ఇంకా అక్కడ దెబ్బలు ఎర్రగా మచ్చలుగా ఉన్నాయి బ్యాండేజ్ విప్పారు తప్ప పూర్తిగా మానలేదు ఆ దెబ్బలకు బ్రహ్మి చచ్చిపోయి ఉండొచ్చు ఈ యాసిడ్కి నేను ఆహుతై ఉండొచ్చు ఫోన్లు మోగుతున్నాయి సునీత మేం కేసు గెలిచామని వాళ్లకు శిక్ష పడిందని చెబుతోంది ఎవరెవరో వస్తున్నారు నా ధైర్య సాహసాలు మెచ్చుకుని అభినందిస్తున్నారు కానీ నాకు నాకొకటనిపిస్తుంది మన చుట్టూ జరుగుతున్న అత్యాచారాల్లో ఎన్ని లక్షల మందిలో ఇలా ఒక ఆడపిల్ల ధైర్యం చేయగలుగుతుంది నేను ఇలా ధైర్య సాహసాలు ప్రదర్శించగలిగాను అంటే అదృష్టవశాత్తు కొన్ని అవకాశాలు నాకు కలిసొచ్చాయి కానీ మిగతా వారి అందరి మాట ఏమిటి ఏ ఆధారమూ లేక కంటికి ఏ దిక్కు తోచక పెళ్ళి అనే గుదిబండను విడిపించుకోలేక చీకటి గుహల్లాంటి జీవితాలను వెళ్లదీస్తున్న వారికి మనం ఏం ధైర్యవచనాలు చెప్పగలుగుతాం అసలు మనం చెప్పేవి వారి చెవుల వరకు ఈ క్రూర మృగాలు వెళ్లనిస్తాయా అని వారి జీవితాలు వెలుగు చూడాలంటే ఎవరు ధైర్య సాహసాలు ప్రదర్శించాలి ఈ సంఘమా ఈ సాంప్రదాయాలా మారని ఈ నైతిక విలువలా అన్నీ మారిపోవాలి అంటున్నాడు విజయ్ మార్పు మెల్లగా నత్తనడకలా శతాబ్దాల తరబడి రాకూడదట వేగంగా ఒక ప్రచండ వాయువులా వచ్చి ఈ బాధిస్తున్న వాటినన్నింటినీ వేళతో కూల్చిపారేయాలట ఆవేశంగా అంటున్నాడు ఆ రోజు ఆఫీస్లో కూర్చుని కాగితాలు చూస్తుంటే రిజిస్టర్ పోస్టులో నా పేరిట ఒక కవర్ వచ్చింది సంతకం చేసి తీసుకుని చూశాను అది ఆదినారాయణరావు గారు పంపాడు ఆ కవర్లో రిజిస్టర్ కావించబడిన ఒక దస్తావేజు దానికి పించేసి ఒక ఉత్తరము ఉన్నాయి అమ్మ సుకుమారి నీకు శతకోటి ఆశీసులు నీ పేరిట ఈ కవర్లో ఈ కాగితాలు పంపిస్తున్నాను కోర్టులో మేము కేసు గెలవడంతో వరప్రసాద్ వాళ్ల ఇల్లు కళ్యాణి మృత్యువుకి ప్రత్యామ్నాయంగా మాకు లభించటం జరిగింది నేను దీన్ని అనసూయమ్మగారి ట్రస్ట్ పేరిట రిజిస్టర్ చేసేసి ఆ కాగితాలు నీకు పంపిస్తున్నాను ఈ ఇంటిని నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం ఇది మా కళ్యాణి లాంటి అభాగ్యుల బాధాతులైన ఆడపిల్లలకు ఏ రకంగా అయినా ఉపయోగపడితే నాకు అంతకంటే సంతోషకరమైన విషయం ఇంకేదీ ఉండదు ఈ రోజు నా కూతురు నేను తిరిగి పొందలేకపోయినా కనీసం నా కూతురు మరణానికి కారకుడు అయిన వారు శిక్షించబడ్డారు అనే సంతృప్తి ఇంకో ఆడపిల్ల గొంతు వారు కోయకుండా అడ్డుపడగలిగాను అనే తృప్తి మాకు కాస్త ఓదార్పును కలిగిస్తున్నాయి మాకు ఈ ఓదార్పును ప్రసాదించిన నిన్ను ఆ భగవంతుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను చచ్చిపోయిన మా కళ్యాణి నీలో మాకు కనిపించినట్లే అయింది నా భార్య అలాగే అంటుంది అమ్మ సుకుమారి ఈ పేరు నీకు ఎవరు పెట్టారో గానీ వారు ధన్యులు కోర్టులో నువ్వు ఆ రాక్షసుల పాలిటపడి వారు పెట్టిన బాధలు చెబుతుంటే నువ్వు ఇలా బ్రతికి బయటపడి జీవించటం అనేది కేవలం అదృష్టం అనిపిస్తుంది మా కళ్యాణి నువ్వు చూపిన ధైర్యంలో వెయ్యో వంతు కనబరిచినా మాకు మనసు విడమర్చి చెప్పినా ఆ దురదృష్టం జరిగేది కాదేమో మా ఇంటి గౌరవం గురించి మాకంటే తనే ఎక్కువ బాధపడింది అమ్మా నన్ను అడిగితే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల ఒక సుకుమారే అంటాను ఆడపిల్ల తన భర్తని పిల్లల్ని ఇంటిని ఎంతగా కావాలని కోరుకుంటుందో ఎంత ప్రేమిస్తుందో మనలో చాలామంది అర్థం చేసుకోరు తన సంసారం పట్ల ఉన్న ఈ ప్రేమాభిమానాల వల్లనే ఎన్ని బాధలైనా భరిస్తుంది ఈ కారణం చేతనే చదువుకున్న స్త్రీలు డబ్బు సంపాదన ఉన్న ఆడవారు కూడా బాధల్ని దిగమింగుతూ సంసారం నిలుపుకోవడానికి తాపత్రయపడుతున్నారు స్త్రీ మనసులో గల ఆ ప్రేమాభిమానాలే అందరికీ ఒక తేలిక భావానికి గురయ్యేటట్టు చేస్తున్నాయి ఆమెలో ఈ భావం ఒక బలహీనతగా భావించి అందరూ ఆమెను మానసికంగా దోచుకోవాలి అని చూస్తున్నారు ఆడపిల్లలు నా భర్త ఇల్లు పిల్లలు అనే భావం పోయి ఎప్పుడైతే ఆమెకు విరక్తి కలుగుతుందో అప్పుడు ఈ సంసారాలు ఇలా ఉండవు పిల్లలకి మగవాడికి స్త్రీ ఎంత ఆసరానో ఎంత ఓదార్పు వీరంతా అది మర్చిపోతున్నారు అలా మర్చిపోయిన వారికి గుర్తు చేయాలి అనే చైతన్యంతో కూడిన ప్రయత్నం స్త్రీలో ఇప్పుడిప్పుడే మొదలవుతుంది ఆ ప్రయత్నం కూడా విఫలమైతే ఆమె విరక్తితో దూరంగా వెళ్ళిపోతుంది ఇంటిని అమితంగా ప్రేమించే స్త్రీ మనసుని మగవాళ్ళు పిల్లలు కూడా ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆదరణకి ప్రతి ఆదరణ దొరక్కపోతే ఎంతకాలం అది నిలుస్తుంది జారిపోకముందే ఈ అమృతభాండాన్ని పదిలం చేసుకోవాల్సిన అవసరం బాధ్యత ఎంతైనా ఉన్నాయి ప్రతి వ్యక్తి జీవన సౌధానికి పునాది స్త్రీ అనే విషయం మరువరాదు స్త్రీ ఇల్లు వదిలేసే రోజులొస్తే ఈ ప్రపంచంలో మానసిక వ్యాధి పీడితుల కోసం హాస్పిటల్స్ పిల్లల కోసం అనాథ శరణాలయాలు వృద్ధుల కోసం వృద్ధాప్య వసతి గృహాలు పెరిగిపోక తప్పదు స్త్రీ తన సంసారాన్ని ఎలా ఒక ఆనందంతో కూడిన బాధ్యతగా స్వీకరిస్తుందో ఆ సంసారం కూడా అదే బాధ్యతతో ఆ స్త్రీని చూడాలి స్త్రీ సంసారం ఈ ఇద్దరిలో ఎవరు బాధ్యత విస్మరించినా అది సంఘానికే పెద్ద ప్రమాదం మనలో చాలామంది ఈ విషయం పట్ల చాలా అశ్రద్ధ నిర్లక్ష్యం కనబరిచి తరువాత దాని ఫలితం అనుభవించవలసి వచ్చేసరికి మానసికంగా ఉద్రేకులు పిచ్చివాళ్లు అవుతున్నారు మా తరం ముగిసిపోతుంది ఈ మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ఈ తరం మీదే ఉంది ఎందుకంటే మా తరానికి లేని బాధలు ఇప్పటి వాళ్ళకు ఉన్నాయి ఇప్పటి వారికి నిత్య జీవితంలో ఎదురయ్యే నైతికపరమైన ఒత్తిడి వేగం పోటీ తట్టుకోవాలంటే వారిని సేద తీర్చే స్త్రీ చల్లటి ఓడి ఎంతైనా అవసరం మగవాడిలో ఈ చైతన్యం తీసుకురావాల్సిన అవసరం బాధ్యత ఆడపిల్లకి కూడా ఉంది స్త్రీ పురుషులిద్దరూ స్నేహంగా ప్రేమగా ఉంటే ఈ జీవితంలో ఎదురయ్యే ఈతి బాధలను ఎంతో సులభంగా ఎదుర్కోవచ్చు ఈ సంఘంలో అన్యాయానికి ఎదురు తిరిగే సుకుమారులు తమ వ్యక్తిత్వాన్ని ఎదుటివారు గమనించి అంగీకరింపచేసేటట్టు చేయగలిగిన సుకుమారులు ఎంతమంది ఆడపిల్లలు రావాలమ్మా క్రమంగా ఈ చైతన్యం వస్తుందని నా ఆశ అప్పుడే కళ్యాణి లాంటి ఆడపిల్లల ఆత్మలకి శాంతి కలుగుతుందేమో తల్లి నువ్వు స్త్రీల పాలిట ఆసధ్యోతివి కావాలని ఇంకా మన చుట్టూ సంఘంలో మూగ వేదనా పీడితులైన వారికి చేయూతనిచ్చి ఆదుకోవాలని ఆశీర్వదిస్తున్నాను నీకెప్పుడైనా ఒక తల్లి తండ్రి దగ్గర కాసేపు సేద తీరితే బావుండు అనిపిస్తే మా ఇంటికి రామ్మ మాతో పది నిమిషాలు నువ్వు గడిపితే మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది కళ్యాణి మా దగ్గరికి నడిచొచ్చిందని అనుకుంటాం మీ పిన్ని కూడా ఈ మాటే మరీ మరీ రాయమంటుంది సుకుమారి మాకు మగపిల్లలు లేరు ఇది ఏ జన్మ రుణమో నువ్వు మమ్మల్ని మగపిల్లవాడి కంటే ఎక్కువగా ఆదుకున్నావు నీకు మా నిండు నూరేళ్లు బ్రతకాలని ఆశీస్సులు అందజేస్తూ ముగిస్తున్నాను ఇట్లు ఆదినారాయణమూర్తి ఆ ఉత్తరం చదువుతుంటే నా కళ్ళు చెమర్చాయి ఉత్తరం మడత పెట్టి కవర్లో పెడుతుంటే అనిపించింది వారు ఇంత ప్రశంసలు కురిపించేంత ఘనకార్యం నేనేం చేశాను నిజంగా చూస్తే నేనేం చేయలేదు నాకు కొన్ని బాధలు ఎదురయ్యాయి వాటిలో నుంచి బయటపడాలి అనిపించింది ఎదురు తిరిగాను ప్రాణాలకు తెగించి పోరాడాను ఎందువల్ల అలా పోరాడాను నాకు ఈ జీవితం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆఫ్టర్ ఆల్ మనకున్నది తెలిసింది ఒకే ఒక జీవితం మళ్ళీ పుడతామో లేదో తెలియదు మనకు లభించిన ఈ బ్రతికే అవకాశాన్ని ఎవరో బాధలు పెట్టి నాశనం చేస్తుంటే మనం చూస్తూ ఎందుకు కోరుకోవాలి కనీసం ఎదురు తిరగడానికి ప్రయత్నమైనా చేయాలి కదా అది నా సిద్ధాంతం బాధలు వాళ్ళు నన్ను పెడుతున్నారు నేనేం చేయను అని నువ్వు అనుకుంటే నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు నన్ను వీళ్ళు ఎందుకు బాధ పెడుతున్నారు అని ఎదురు తిరిగితే వాళ్ళు కాస్తైనా తగ్గుతారు నీ బాధల్లోంచి ఎవరో వచ్చి రక్షించాలి అని ఎదురు చూస్తూ కూర్చుంటే నీ జీవిత పుణ్యకాలం కాస్త అయిపోతుంది నిన్ను నువ్వే రక్షించుకునే ప్రయత్నం చేయాలి ఇది నా మతం ప్రయత్నంలో ఫలితం సాధిస్తామా లేదా అన్నది వేరే ప్రశ్న ప్రయత్నం చేయటం వరకే మన పని అనుకోవాలి నేను ఆలోచించింది ఇంతవరకే ఇంతకంటే గొప్ప పనులు నేనేమీ చేయలేదు కాగితాలు చూస్తుంటే ఇంకో అప్లికేషన్ కనిపించింది అది వరప్రసాద్ జిల్లాకి సంబంధించిన వాళ్ళది కొంతమంది స్త్రీలు తామంతా కలిసి ఒక వృద్ధుల వసతి గృహం ఏర్పరచాలి అని చూస్తున్నామని కొంత డబ్బు కలెక్ట్ చేశామని బిల్డింగ్ కట్టడానికి ఫండ్స్ శాంక్షన్ చేయమని అర్ధిస్తూ పంపిన అప్లికేషన్ అది నేను దాన్ని మరోసారి శ్రద్ధగా చదివాను తరువాత ఒక నిర్ణయానికి వచ్చాను వారికి వెంటనే సమాధానం రాస్తూ మీ తాలూకా హెడ్ క్వార్టర్స్ అయిన ఫలానా ఊర్లో ఉన్న ఫలానా బిల్డింగ్ని మా ట్రస్ట్ ద్వారా వృద్ధుల వసతి గృహానికి డొనేట్ చేస్తున్నాం అది త్వరలోనే రిజిస్టర్ చేసే ఏర్పాట్లు చేస్తాను మీరు స్వాధీనపరుచుకుని మీ పని ప్రారంభించండి అని రాసేశాను కళ్యాణి తండ్రికి కూడా ఆ బిల్డింగు కళ్యాణి స్మృత్యర్థం ఇలా ఒక మంచి పనికి ఏర్పాటు చేయించాను అని తెలియజేస్తూ జాబు రాసేశాను పెట్టడానికి కవర్ల కోసం చూశాను లేవు డ్రయర్ అంతా వెతికాను కనిపించలేదు నేను లేచి సునీత గదిలోకి వెళ్ళాను ఇలాంటివన్నీ సునీత గదిలోనే దొరుకుతాయి ఆ విజయ్ వస్తున్నప్పటి నుంచి కాగితాలు కవర్లు టైప్ మిషన్ అన్నీ సునీత గదిలోనే చోటు స్థిరం చేసుకున్నాయి నేను కవర్ల కోసం వెతుకుతుంటే డ్రాయర్లో ఏవో కాగితాలు చేతికి అందొచ్చాయి తీసుకుని చూశాను అవి విజయ్ సునీతకి రాసిన ఉత్తరం సునీ నేను నిన్ను చూడకుండా మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను నువ్వు నా పక్కన లేకపోతే నా మనసు పని మీద లగ్నం కావడం లేదు సునీ డార్లింగ్ ప్లీజ్ నాతో మాట్లాడకు ఐ లవ్ యూ ఓసారి కనిపించినప్పుడు చెప్తాను ఇప్పుడు త్వరగా వెళ్ళిపోతున్నాను నాలుగు గంటలకి మీటింగ్లో మొదటి వరుస నువ్వు కూర్చుని కనిపించాలి విత్ కిసెస్ విజయ్ ఈ చీటీ లాంటి ఉత్తరం చూసేసరికి నా తల తిరిగిపోయింది ఎంత దారుణం ఎంత ధైర్యం ఈ విజయ్కి నేను డ్రాయర్లో కవర్ల కోసం వెదుగుతుంటే అవి నాకు దొరికే లోపల ఇలాంటివి నాలుగైదు ఉత్తరాలు దొరికాయి నేను అవన్నీ తీసుకువెళ్ళి బ్రహ్మి ముందు పడేశాను ఎంత పని జరుగుతుందో చూసావా ఏమిటివి అంటూ చూశాడు ఒక ఉత్తరం చదవగానే మిగతావి చదవకుండానే భద్రంగా మడతవేసి బొత్తిగా పెట్టి కవర్లో పెట్టి దాచేస్తూ ఇతరుల ఉత్తరాలు చదవడం తప్పు కదూ అన్నాడు ఇతరుల ఉత్తరాలా అవి ఉత్తరాలు కావు సునీతని నిలువనా కిందకి దింపేస్తున్న గోతులు మనం జాగ్రత్త పడకపోతే సునీత వాటిల్లో పడిపోతుంది సునీతకి అస్సలు బుద్ధి లేదు రవికృష్ణ నేర్పిన పాఠం ఇంత త్వరగా మర్చిపోతుంది అని నేను కల్లో కూడా అనుకోలేదు అందరూ రవికృష్ణలే అవుతారా నేను చర్రుమన్నాను ఆ ఉత్తరాలు చూసి కూడా నువ్వు అంత శాంతంగా ఎలా ఉండగలుగుతున్నావో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు ఏం చేయమంటావు నన్ను ఆ విజయ్ని మెడపట్టు గేంటు త్వరగా సునీతతో నీ పెళ్ళయ్య మార్గం చూడు సరే చూడు సునీతతో మాట్లాడతానులే అతను వాచి చూసుకున్నాడు ఏమిటో అర్జెంట్ పని అంటే క్లయింట్ను కూర్చోబెట్టి వచ్చాను నీ వెళ్తాను అంటూ లేచాడు నేను చెప్పేది వినిపించిందా అన్నాను ఏమిటి రెట్టించాను సునీతతో చెప్పి పెళ్లి ఏర్పాట్లు చేయమని అంతేగా ఇంటికి వెళ్లే వరకు గుర్తుంటుందా అని ఆ నువ్వేమీ హైరాణ పడుకు నేను చూస్తాను అదంతా అన్నాడతను నేను కుర్చీలో కూర్చుని నెత్తిన పెట్టుకున్నాను నేను ఈ మధ్య ఈ కోర్టు వ్యవహారంతో పూర్తి ఊపిరాడినట్టుగా ఉన్నాను సునీత విజయ్ కలిసి తిరుగుతున్నారు ఆ మహానుభావుడు ఇంత దూరం తెస్తాడో అని అనుకోలేదు నాకు తెలుసు బ్రహ్మి కోర్టు కేసుల్లో చాలా బిజీగా ఉన్నాడు అతని మనసులో ఇంకో ఆలోచనకి చోటు లేదు నేను అతన్ని హెచ్చరించకపోతే అతనికి తెలిసేది కాదు వీరి వ్యవహారం ఎంతవరకు వెళ్లేదు నేను విజయ్ చీటీ చూశాను ఐ లవ్ యూ అట ఎంత సులభంగా అంటాడో అదొక అని తర్వాత తెలుస్తుంది ఆడపిల్లలకి వృద్ధుల వసతి గృహానికి నా చేతులతోనే ప్రారంభోత్సవం జరగాలని మహిళా మండలి వారు పట్టుబట్టారు కళ్యాణి తండ్రి కూడా పట్టుబట్టడంతో నేను కాదనలేకపోయాను నా వెంట బ్రహ్మిని రమ్మనమని కోరాను అతను వస్తానని అంగీకరించాడు కానీ ఆఖరి నిమిషంలో అతనికి అర్జెంటు కేసు రావడంతో ఆగిపోయాడు సునీత వస్తానంది కానీ విజయ్ నిజామాబాద్ వెళ్తుంటే అతని వెంట వెళ్ళిపోయింది వారిద్దరిని కలిసి తిరగకుండా చేయాలి అని నేను చేస్తున్న ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతున్నాయి నువ్వు తొందరపడకు అన్నీ అన్ని అవే సర్దుకుంటాయి అని నన్ను వెనక్కి లాగుతున్నాడు నాకైతే విజయ్ ని ఈ ఇంటి గడపెక్కనీయకుండా వెళ్ళగొట్టాలి అనిపిస్తుంది నా వెంట డాక్టర్ సుధాకర్ మా ట్రస్ట్ ప్రెసిడెంట్గా వచ్చాడు మా ఇద్దరిని తీసుకువెళ్లిన మహిళా మండలవారు చాలా ఘనంగానే స్వాగతం ఏర్పాట్లు చేశారు నేను వస్తుంటే మంగళ వాయిద్యాలతో ఎదురొచ్చారు కారు దిగుతుంటే బ్రాహ్మణుల వేదమంత్రాలు చదువుతూ ఉండగా నా నెత్తి మీద పూలు అక్షింతలు వేసి పన్నీరు చల్లుతూ ఆ ఇంటి ఆవరణలోకి తీసుకువెళ్లారు ఆ భవనమంతా నా రాకకి స్వాగతం పలుకుతూ రంగురంగుల కాగితాల తోరణాలతో అక్కడక్కడా పూలదండలతో అలంకరించి ఉంది కారు దిగి లోపలికి అడుగుపెట్టిన నేను ఒక్కసారి ఆ భవనం చూశాను అంతా అలాగే ఉంది ఏ కాస్త మార్పు లేదు ఇంటి ఆవరణలోనే చిన్న సభావేదిక ఏర్పరిచారు నా మెడలో దండవేసి నా భుజాల చుట్టూ షాల్ కప్పారు నా గురించి ఏవేవో గొప్ప పదాలతో వ్యాఖ్యానాలు చేస్తూ పొగిడారు నాకు ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంది ఫంక్షన్ అయిన తర్వాత నన్ను రమ్మని తీసుకువెళ్ళి ఇంటి ముఖద్వారానికి కట్టన రిబ్బన్ కత్తిరించడానికి నా చేతికి చిన్న వెండి కత్తిరిచ్చారు నేను ఆ ఎరటి రిబ్బన్ కత్తిరిస్తుంటే అది రిబ్బన్గా కాకుండా కొన్ని వేల మంది అజ్ఞాతంగా పడి ఉండి మూగవేదన అనుభవిస్తున్న వారికి సాంప్రదాయపు మూఢాచారాలను కత్తిరిస్తున్నట్టుగా అనిపించసాగింది రండి ప్రెసిడెంట్ ఎంతో అణుకువుగా మన్ననతో నన్ను ఆహ్వానిస్తూ తీసుకువెళ్ళి లాంఛనప్రాయంగా ప్రతి గదిని చూపిస్తూ ఏ ఏ గది దేనికోసం కేటాయించారో వివరంగా చెప్పసాగింది ఒక్కొక్క గది ఒక్కొక్క జ్ఞాపకం ఆ ఇంట్లో ఒక అమ్మాయి స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం అలమటిస్తూ పారిపోవడానికి దారి వెతుకుతున్నట్టు అడుగుల శబ్దం వినిపిస్తోంది నాకు భవనం పైభాగంలోకి వచ్చాం అక్కడ ఆ చిన్న గది ఆయాకిచ్చామని చెప్పారు ఆ గది తలుపులు తెరుస్తుంటే నా శరీరం జల్లు మంది ఇక్కడ ఎవరో కాళ్ళు చేతులు కట్టిపడేసిన అమ్మాయి మూలుగు దారుణంగా వినిపిస్తూ నా చెవుల్ని బద్దలు చేస్తుంది ఆ జ్ఞాపకాలు నన్ను బాధిస్తున్నాయే తప్ప భయపెట్టడం లేదు నేను పైభాగంలో నిలబడి ఒక క్షణం తదేకంగా చూశాను అక్కడి నుండి చూస్తే దూరంగా చెట్లచాటు నుంచి కనిపిస్తున్న కాలువ దానిలో ఒక సరుకుల పడవ ఉయ్యారంగా గాలికి తెరచాప రెపరెపలాడుతూ ఉండగా మెల్లగా కదులుతూ వెళుతుంది ఆ కాలువ నన్ను గుర్తుపట్టగలదా అర్ధరాత్రి వానపడుతున్న ఆ చీకటివాళ్ళ నన్ను ఆ ఒడ్డుకు చేర్చింది నిజంగా నేనేనా ఆ వ్యక్తిని నేనెప్పుడూ బ్రహ్మీతో అంటాను అవతల ఒడ్డున నువ్వు ఉన్నావు కాబట్టి అంత ధైర్యంగా రాగలిగాను అని కానీ అతను అంగీకరించడు అవతల ఒడ్డున నేను ఉన్నాను అన్నది కేవలం యాదృచ్ఛికం నేను నీకు తోడుగా ఉన్నాను సాయం చేశాను అని నువ్వు అనుకోవడం కేవలం నా నెత్తి మీద కిరీటం పెట్టడమే నేనున్నా లేకపోయినా అసలు ఎవరు తోడున్నా లేకున్నా నువ్వు ఈ పని చేసి ఉండేదానివి అది నీలో వచ్చిన చైతన్యం నేను ఊపిరిపోసింది లేదు ఫలితం ఏమవుతుందా అని అంచనా వేయకుండా దూసుకు వెళ్ళిపోవడమే లక్ష్యం అనుకునే మనస్తత్వం నీది అనేవాడు నేను ఆలోచనలో పడేదాన్ని కాసేపు మీమాంసకి గురయ్యి కానీ నువ్వు నాకు చేసిన సాయాలు అనేదాన్ని అది కూడా అసంకల్పిత చర్యే నేను సాయం చేస్తానని గాని నా దగ్గర వాగ్దానాలు తీసుకుని కానీ నువ్వు ఆ పనులు ప్రారంభించలేదుగా అనేవాడు ఇందులో ఏది నిజం అతను అన్నదా నేను అనుకున్నదా ఏమో ఆ భగవంతుడికే తెలియాలి ఏమిటి ఆలోచిస్తున్నారు కార్యదర్శి పిలవడంతో ఉలికిపాటుగా ఇటు తిరిగాను రండి కిందకు వెళ్ళడానికి దారిస్తూ అంది నేను అనుసరించాను మెట్ల దగ్గర వృద్ధులు కొందరు నిలబడ్డారు వారిని పరిచయం చేస్తుంది అధ్యక్షురాలు వారు నాకు దండాలు పెడుతున్నారు నాకు ఈ అంతా చాలా ఇబ్బందిగా ఉంది ఎవరో అంటున్నారు ఒక ఆడపిల్ల అందులోనూ ఇంత చిన్న వయసులో ఇంత చేయగలగడం నిజంగా చాలా అద్భుతం నాది చిన్న వయసా వంద సంవత్సరాల పైబడిన తర్వాత సుదీర్ఘమైన జీవితం గడిపినట్టుగా అనిపిస్తుంది ఈ జీవితకాల అనుభవం మనిషికి వయసుతో కాదు పెద్దరికం వచ్చేది ఆ వ్యక్తికి ఎదురయ్యే అనుభవాలతో నాకు ఆ అనుభవాలు ఎన్నెన్నో అందుకే నాకు చాలా పెద్ద వయసు అనిపిస్తోంది మిగిలిన కథ తరువా భాగంలో విందాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ